అసోసియేషన్ ఆధ్వర్యంలో తోటివారి పాలనకు చెందిన ఎనగాల చంద్ర కుమారుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. జీవితాంతం వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి గమనించిన అసోసియేషన్ సభ్యులు 2 లక్షల రూపాయల సహాయం అందజేశారు. హైదరాబాద్ కు చెందిన సెయింట్ లిమిటెడ్ స్టాఫ్, లండన్ నుంచి సహాయం చేసిన రాజ్యలక్ష్మి వారి స్నేహితులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దాతలను ప్రోత్సహించిన ఐపీపీఐకి చెందిన దామర్ల కోటేశ్వరరావు, మంచ జగన్మోహన్ రావు, డాక్టర్ చెన్నంశెట్టి సుబ్రహ్మణ్యం, పచ్చినాల భాస్కర్ గ్రూప్ సభ్యులందరికీ, వారి స్నేహితులకు, బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన తోటవారిపల్లి గ్రామంలో నివసిస్తున్నటువంటి ఎనగాల చంద్రశేఖరరావు, అతని కుమారుడు 12 సంవత్సరాల శ్యామసుందర్కు తీవ్రమైనటువంటి కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతూ ప్రస్తుతం ముందుగా చీరాల ఏరియా ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకోవడం జరిగింది. అక్కడ వ్యాధి కుదుటపడినందువల్ల తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న బాబుని వాళ్ళు హాస్పిటల్ సిబ్బంది, తర్వాత వాళ్ళు విజయవాడ కానీ గుంటూరు కానీ తీసుకెళ్ళమన్న నేపథ్యంలో ఆ బాబుని వాళ్ళు విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉండి దీర్ఘకాలిక చికిత్స చేయించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు. ఆ చికిత్స చేయించుకున్న ఆర్థిక స్తోమత ఆ నిరుపేద చేనేత కుటుంబానికి లేనందువల్ల వాళ్ళు ఏం చేయాలని మదనపడుతున్న సందర్భంలో పద్మశాలి ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఈపురపాలెం వాళ్ళు కలగజేసుకొని ఆ సంఘం తరఫున సంఘ సభ్యులు మరియు ఎన్ఆర్ఐలు వాళ్ళ అభిమానుల వద్ద నుంచి కలెక్ట్ చేసి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి చేయడం జరిగింది. ఈ సహాయంతో ఆ అబ్బాయి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉండి కానీ దీర్ఘకాలికంగా చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సంఘం తరఫున ఇంకెవరైనా దాతలు ముందుకొచ్చి సహాయం చేయాలనుకుంటే ఆ సంఘం ద్వారా సహాయం చేసి ఆ పిల్లవాడిని ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇదే ఈ సంఘం వాళ్ళు ఇదే కాకుండా ఇంతకుముందు ఈ కరోనా మహమ్మారి సందర్భంగా భారతదేశం అంతా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు, నిరుపేద చేనేత కార్మికుల కుటుంబాలకు అందరూ కూడాను ఇతోధికంగా సహాయం చేసి ఎన్నో కుటుంబాలని ఆదుకున్నటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఇక ముందు కూడా ఇట్లాంటి చేసి 10 మందికి సహాయం చేసి 10 మంది మనల్ని పొందడానికి భగవంతుడు వాళ్ళకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలనేసి నేను కోరుకుంటా. 2 లక్షల రూపాయలు మీరు ఆర్థిక సహాయం చేసిన మంచ జగన్మోహన్ గారు, దామర్ల కోటేశ్వరరావు గారు, అట్లాగే డాక్టర్ చెన్నంశెట్టి సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే కచ్చినాల భాస్కర్ గారు, కచ్చినాల భాస్కర్ గారు, వీళ్ళు ఎన్ఆర్ఐలు మా బాబుకి ఆర్థిక సహాయం చేశారని వీరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే అమెరికా మన ఈపురపాలెంకి చెందిన, అమెరికాలో ఉంటున్న మరి వివిధ దేశాల్లో ఉన్న మా బాబు కోసం ధన సహాయం చేశారు. అట్లాగే ఇంగ్లాండ్లో ఉన్న శ్రీమతి రాజలక్ష్మి గారికి కూడా, వారి స్నేహితులకు కూడా మా బాబు తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.